టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా మనకు ఒక్కొక్కసారి జ్వరము, జలుబు అలా వచ్చినప్పుడు అన్నం సరిగా తినమండి, నోటికి ఏమి తినబుద్ది కాదు. అలాంటప్పుడు ఈ విధంగా మనం ఎల్లిపాయ కారంని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. రాయలసీమ స్పెషలు అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు, దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనము ఇందులో ఆయిల్ వేస్తాం కాబట్టి ఇంకేమి ఇందులో నెయ్యి అవసరం లేదండి. ఈ విధంగా డైరెక్ట్గానే మనం ఇలా వేడివేడి రైస్లో కలుపుకొని తినచ్చు, లేదు మనం అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం నోటికి రుచిగా ఉండే ఈ ఎల్లిపాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఈరోజు నేను ఈ ఎల్లిపాయ కారంని ఈ విధంగా రోల్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు రోల్ అవైలబుల్ లేకుంటే ఇదే ప్రాసెస్లో మిక్సీలో కూడా వేసుకోవచ్చు, అయితే రోట్లో అయితే కొంచెం మనకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా రోల్ని శుభ్రం చేసుకొని ఒక ఈ టేబుల్ స్పూన్తో కారం పొడిని తీసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలండి. మీకు రాళ్ళుప్పు అవైలబుల్ లేకుంటే మామూలు సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ పచ్చి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి, అంటే మనం రాళ్ళుప్పు వేసాం కదా, ఇలా మెత్తగా ముందు నూరుకోవాలి. ఇలా అంత మెత్తగా నూరుకున్న తరువాత ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి, మామూలుగా కడప సైడు తెల్లగడ్డ అలాగే ఎల్లిపాయ అలా అంటూ ఉంటారు, ఏం లేదండి, వెల్లుల్లిపాయ అంటాం కదా వెల్లుల్లి, ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకొని నూరేసుకోవాలి. మామూలుగా ఈ ఎల్లిపాయ కారంని ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని అలా కూడా చేసుకోవచ్చండి, ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా నూరేసుకోవాలి. ఇది కొంచెం కారం కారంగా బాగుంటుందండి నోటికి తినడానికి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీరు వేసుకునే కారం బట్టి ఈ వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని మెత్తగా నూరేసుకోవాలి. ఇంక ఇందులో నీళ్లు వేయకూడదు, ఈ వెల్లుల్లితోనే మనకు తడి అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా దంచేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాము, చూడండి ఇలా ఉండాలి, అక్కడక్కడ కొంచెం మనకు లైట్గా ఆ వెల్లుల్లి కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మామూలుగా పల్లెటూళ్ళల్లో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు అండి, సో అలాంటి రెసిపీస్ని మనం కూడా మన మెనూలో అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందండి, ఎప్పుడు తినే కర్రీసే కాకుండా. మామూలుగా మనం ఇలా చేసుకొని మిక్సీలోనో రోట్లోనో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నూనె కలుపుకొని దోశల్లో ఇడ్లీలో తింటూ ఉంటాం, అలాగే ఇదే విధంగా పొడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటాం. కానీ మనం కొంచెం పోపు వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. ఇలా పోపు గరిట పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, జస్ట్ 4-5 మెంతులు అండి చాలు, ఎక్కువ వద్దు. జీలకర్ర 1/4 టీ స్పూన్. మనం వెల్లుల్లి ఎక్కువగానే వేసాం, 4 వెల్లుల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకున్నాము, ఆ వేడికి మనకు వేగిపోతాయి. చివరిగా కొద్దిగా కరివేపాకు, పోపు రెడీ అయిపోయింది. ఇంకా మనం ఈ పోపుని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇంక ఇదంతా కూడా కలిపేసుకుందాము. నేను ప్లేట్లో వేడివేడి రైస్ పెట్టానండి. ఈ ఎల్లిపాయ కారంని ఇలా కప్పులోకి తీసేసుకుందాము.
ఇప్పుడు అన్నం పైన కొద్దిగా వేసుకుందాం. ఇంకేం నెయ్యి అవసరం లేదండి, మనం ఆల్రెడీ ఇందులో పోపు వేసాం కాబట్టి ఇలానే తినేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా మనం తిన్నామంటే చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇంకేమి మనం నెయ్యి కూడా అవసరం లేదు, చాలా బాగుంటుందండి. కావాలంటే మీరు ఆయిల్ ప్లేస్లో నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.